ఇంత జరిగేక్కూడా వైసీపీ నుండి వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వ్యక్తులు వచ్చి దారుణమైన వ్యాఖ్యలు, మాట్లాడకూడని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. సో దాని గురించి మీరేమంటారు అసలు? ఒక మనిషికి దీనికి మనం వేరే కోణంలో చూడాలండి. ఎందుకంటే జనరల్గా మీరు నేను ఇంకొకళ్ళు వాళ్ళు సమాజంలో తిరుగుతూ ఉంటారు, పైకి బాగా కనిపిస్తారు. జకిల్ అండ్ హైడ్ అని ఉంటుంది ఒక క్యారెక్టర్, అంటే పగలో రకంగా రాత్రి రకంగా ఉంటాడు అన్నమాట జకిల్ అండ్ హైడ్ అన్నవాడు. అలాగా ఆడుకో అదో రకమైన జబ్బు, పగలంతా మా పెద్ద మనుషులు ఉంటాడు, రాత్రి ఎరేవుడికి క్రూరుడు అవుతాడు. అలాగా అలాంటిదే మానసిక రోగాలు, అనేక రకాల రోగాలు ఉంటాయి. అంటే అది పైకి కనిపించదు, అంత నార్మల్ మనుషుల్లాగా ఉంటారు, అంతనే అంత బయట తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళకి లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటి ఉంటుంది. అంటే ఒక్కొక్కరిది ఒక రకం. సపోజు ఒక ఊళ్ళో మూతబడి రైతు ఉన్నాడు అనుకోండి, అతను ఇంకొకరితో ఒక సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, అనైతిక సంబంధం కానీ అవివాహిత సంబంధం కానీ ఇలా దానికి పేరేమైనా పేరు ఏదైనా పెట్టుకోండి, వాళ్ళకి అనుకోకుండా బిడ్డలు పుట్టారనుకోండి, అంటే వాళ్ళ కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, లేకపోతే ఒకే కులం అవ్వచ్చు, వాళ్ళకి ఆ బిడ్డలు పుట్టిన అలా పెరిగినోడిని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకున్నా, బాగా చదివించినా, వాళ్ళకి ఆస్తిపాస్తులు అప్పచెప్పినా ఏమవుద్దంటే వాళ్ళకి సమాజంలో ఒక లోపల ఒక ఇన్ఫీరియారిటీ ఉంటూ ఉంటుంది. అలా పెరుగుతారు కొంతమంది. తర్వాత వాళ్ళకి బలంత పేరు ప్రఖ్యాతలు రావచ్చు, చాలా ఫేమస్ అవ్వచ్చు, వాళ్ళకి వాళ్ళు చాలామందికి ఆరాధ్యులు అవ్వచ్చు, వాళ్ళకి అభిమానులు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు లోపల ఏదో మూల వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది, అది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరి మీద దాడి చేయగలుగుతారు? వేరే వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేరు, వాళ్ళు వేరే వర్గాల మీద దాడి చేయలేరు. ఎందుకంటే వేరే వర్గాల మీద దాడి చేస్తే వాళ్ళు పుట్టుకు గురించి వాళ్ళు మాట్లాడతారు, అంచేత వాళ్ళు ఎవరి మీద దాడి చేయగలుగుతారు? వాళ్ళు స్వజాతి మీద, స్వకులం మీద మాట్లాడగలుగుతారు. ఇలాగ మాట్లాడి వాళ్ళందరూ నా అనుమానం ఏంటంటే వాళ్ళు బర్త్ సర్టిఫికెట్ క్లియర్గా ఉండొచ్చు ఏదన్నా, కానీ వాళ్ళందరికీ ఈ టైప్ ఏదో రకమైన బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఉన్నదేమో నా అనుమానం అంతే. లేకపోతే ఆ టైప్ అంత నీచంగా పార్టీ వైసీపీ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరు మాట్లాడరుగా. డెఫినెట్గా నేను వైసీపీ ఎలా మాట్లాడమని చెప్పదండి, నో డౌట్. నేను ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడు నువ్వు అంటే వ్యక్తిత్వ హనము, క్యారెక్టర్ అసాసినేషన్ చేయమని ఒక ఇప్పుడు తల్లిలాగా చూడాల్సిన వాళ్ళని, గౌరవంగా ఒక ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళని, ఒక గౌరవప్రదమైన మనుషుల గురించి ఇంత నీచంగా మాట్లాడమని డెఫినెట్గా ఎంత ఎదగన్నారు ఎదవి కూడా చెప్పడం. వాళ్ళు తీవ్రంగా విమర్శించని చెప్తారు, వాళ్ళు బుర్ర దించుకునేలా మాట్లాడేసి అంటారు. కానీ బుర్ర దించుకోవాల్సింది మాట పడ్డవాడు కదండి, మాట అన్నవాడే బుర్ర అనుకోండి. ఎందుకంటే మనం ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతాడని, అతని మానసిక స్థితి ఏమై ఉంటుంది అని మనం ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు నాకు తెలిసి చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి ఒక రాజారావు గారు, మాని రాజారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు పెద్ద మిల్లు గిల్లు, ఒక పెద్ద మూతపరి. ఆయనకు ఒక ఆవిడ్ని చార తీశాడు. ఆయన కొంత భూమి ఇచ్చాడు, వాళ్ళకు కొడుకు పుట్టాడు, బాగా ఆస్తి బాగానే ఇచ్చాడు. అయినా సరే ఆడు ఈ రాజారావు గారు అన్న ఆయన కులానికి సంబంధించిన వాళ్ళ మీద ద్వేషిస్తూ ఉండేవాడు. ఆస్తి ఇచ్చాడు, మంచి పెళ్లి చేశాడు, ఇవన్నీ బాగానే చూసుకున్నాడు. కానీ ఆడికి లోపల అంటే వాళ్ళు ఎప్పుడన్నా చిన్నప్పుడు ఎవడన్నా మానసికంగా ఒక పొరపాటు మాట మాట్లాడుండొచ్చు, మీ అమ్మ అలా పోయింది ఇలా పోయింది అని ఎవడన్నా అయినా అన్నాడే, మాది లోపల ఉండిపోద్దాం బయట తల అందరిలాగా పెరిగేస్తారు. ఈ టైప్ బాధలు ఉంటాయనుకుంటున్నాను నేను, లేకపోతే అంత నీచమే మాట్లాడలేడు ఎవడన్నా గబక్కనే. ఇప్పుడు బలరామకృష్ణ సినిమా వచ్చింది చూసారా మీరు? శోభన్ బాబు, రాజశేఖరరావు, డాక్టర్ రాజశేఖర్ యాక్ట్ చేశారు చాలా 30 ఏళ్ళ క్రితం. అందులో ఆడు నిత్యం రగిలిపోతూ ఉంటాడు, శోభన్ బాబు అని జారదీయుడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడే, వాళ్ళ నాన్నకి రెండో భార్య కొడుకో లేకపోతే మూడో భార్య కొడుకు మొత్తం మీద ఉంచుకున్నదని కొడుకో ఏదో మొత్తం మీద, అయితే వాళ్ళిద్దరి మధ్యన ఒక సంఘర్షణ ఉంటూ ఉంటుంది. ఆ సంఘర్షణ వల్ల ఆడు రగిలిపోతా ఒక ద్వేషం పెంచుకుంటాడు వాళ్ళ మీద, అతను వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే ఇతను వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటాడు. అది నేను ఈ టైప్ క్యారెక్టర్స్ అనుకుంటున్నాను నేను, అంతకన్నా ఎల్లెజ్ చేయడం లేదు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇప్పుడు అతను ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఎన్నిసార్లు గెలిచాడు, ఆ పార్టీలో ఉన్నాడు, వాళ్ళందరి దగ్గర గురించి గొప్పగా చెప్పుకున్నాడు, వాళ్ళకాడ భోజనం కూడా చేసి ఉంటాడు ఖచ్చితంగా, వాళ్ళ చేతితోడు భోజనం తిని ఉంటాడు. మరి ఇటువంటిప్పుడు ఆ మాట ఎలా వచ్చింది అతనికి అంటే, డెఫినెట్గా వాళ్ళకాడ నుంచి బయటకు వచ్చిందా? అన్నం తప్ప వేరే అశుద్ధి ఏదైనా తిని ఉంటేనే ఆ మాట వస్తుంది. ఆ నోరు అంత దుర్వాసన రావడం కారణం ఏంటంటే అతని గురించి ఏమన్నా మాట్లాడచ్చు మనం,
ఎందుకంటే అటువంటి మాట అతని నోట్లో నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా మనిషి మనిషి జన్మ ఎత్తినట్టు కాదు, లేదా నేను చెప్పినట్టుగా ఇలాగా ఏదో ఈ టైపు అది మానసిక రోగం ఉన్నది. తప్పు కాదు అది, అతను తప్పు కాదు, అది అతను పుట్టుక, అతను తప్పు కాదు, కానీ దాని ఇన్ఫీరియారిటీ, ఆ ఇన్ఫీరియారిటీ వల్ల ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలని మాట్లాడితే అవ్వదు కదా, కొంచెం పెద్దోళ్ళు ఏమన్నా చూసుకున్నాడు కన్నా వీడికి అందరూ అంత ఎత్తులో ఉన్నామని చూసుకుని అలాంటి మాటలు మాట్లాడితే వీడికి ఈగో సాటిస్ఫై అవుద్దన్నమాట. అలా చాలామంది ఉంటారు, అర్థమైందా? ఈ టైప్ మాట్లాడిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళ కింద లెక్కేసుకోవచ్చు మీరు, నో డౌట్.